చదువు ఉదయ కాలాన దేవుడు మనకు నేర్పించినటువంటి విషయాలు నేర్చుకుందాం. యోబు గ్రంథం 11:13-15 నేను చదువుతున్నాను, అదోపాటు చెప్పండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడువై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదవు. ఈ వాక్య భాగాన్ని యోబు యొక్క స్నేహితులు చెప్తూ ఉన్నారు. దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని చెబుతూ, నీవు ఎటువంటి పని చేస్తే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడంటే, నీవు నిర్దోషివై ఉంటావు, నీవు నిర్దోషివై ఉండి సంతోషిస్తావు. రెండవది నిర్భయుడివై నువ్వు స్థిరపడతావు. మూడవది నిశ్చయముగా నీకున్న దుర్దశను నువ్వు మరచిపోతావు. మూడు వాగ్దానాలు, మూడు విషయాలు, మూడు ప్రాముఖ్యమైన సంగతుల్ని ఇక్కడ చదువుతున్నాం. నిశ్చయముగా నువ్వు నిర్దోషివై సంతోషిస్తావు. నిర్దోషివై సంతోషించడం చాలా విశేషమైన విషయం. చాలామంది సంతోషిస్తారు, దోషులుగా ఉండి సంతోషిస్తారు, దొంగలుగా ఉండి సంతోషిస్తారు, అన్యాయం చేస్తూ సంతోషిస్తారు, అక్రమం చేస్తూ సంతోషిస్తారు, అబద్ధాలు ఆడుతూ సంతోషిస్తారు. వారి సంతోషానికి నిజమైన కారణాలు లేవు, అన్నీ దేవుడికి వ్యతిరేకమైనవే, కానీ వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నిర్దోషివై, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. దేవుడిచ్చే సంతోషాన్ని ఏ మానవుడు ఎవరూ తీసివేయలేరు. దేవుడిచ్చేటువంటి సంతోషం దేవుడి సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. నిన్ను నిర్దోషినిగా చేసి ఆయన నీకు ఇచ్చే సంతోషం శాశ్వత కాలం ఉంటుంది. ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము అని రాయబడి ఉంది. ఎవరికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడంటే, ఎవరు నిర్దోషులని ఎంచబడతారో వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఎవరికి ఆత్మను దేవుడు ఇస్తాడో వారికి సంతోషాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు. ఇది ఒక బలమైనటువంటి మాట. రెండవది అంటాడు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిర్భయుడివై అంటే అర్థం ఏంటంటే, భయము లేకుండా నీవు స్థిరపడిపోతావు. ఇక నీకే భయము ఉండదు. ఏ భయము ఉండదు? ఏ భయము ఉండదు అంటే మానవులకు సాధ్యమేనా? భయపడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకసారి మానవుడు భయపడతానే ఉంటాడు. మరి దేవుని మాట నిరర్థకం అవుతుందా? దేవుడు ఏమంటున్నాడంటే, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. అంటే నిర్భయుడు అంటే భయం లేకుండా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, నిబ్బరం కలిగి ఉంటావు. దాని అర్థం ఏంటంటే, ఏ సమస్యలు వచ్చినా నీవు నిర్భయంగా ఉంటావు, భయపడకుండా ఉంటావు. భయపెట్టేవి అవి కొన్నిసార్లు భయం కలుగు చేస్తాయి, అయినప్పటికీ నువ్వు నిబ్బరంగా ఉంటావు. భయాన్ని ఎదుర్కొనేది నిబ్బరం. భయం వస్తుంది మనలో, భయము భయపడన వ్యక్తి ఎవడు లేరు. పాముకి భయపడిన వ్యక్తి చిన్న బొద్దింకి భయపడతాడు, బొద్దింక చాలు భయపెట్టడానికి. కాబట్టి భయము లేని మానవుడు లేడు. అయితే భయములో నిబ్బరం కలిగి ఉండడం ధైర్యానికి గుర్తయ్యి ఉంది. భయం వస్తుంది కానీ ఎలాగున్నావు? నిబ్బరంగా ఉన్నావు. భయపెట్టే వాళ్ళు నీ చుట్టూతున్నారు, రాయి నిన్ను చంపేస్తాం, నిన్ను పొడి చేస్తాం, నీ అంతు తోస్తాం, నీ అంతు తేలుస్తాం,
రకరకాలుగా భయపడతారు. అయితే దేవుడి పిల్లల యొక్క ధైర్యం ఏంటి అంటే, దేవుడు మాతో ఉన్నాడు, నీవు నిబ్బరం కలిగి స్థిరపడి ఉంటావు, నిన్ను కదల్చిన ఎవరి తరం కాదు. దేవుడు స్థిరపరిస్తే ఎవరైనా కదల్చగలరా? దేవుడు నిలబడితే ఎవడైనా పడగొట్టగలరా? దేవుడు స్థిరపరిస్తే ఎవళ్ళైనా పెరికి వేయగలరా? దేవుడు స్థిరపరిస్తే ఎవ్వళ్ళు దాన్ని పెరకలేరు. ఒక ఇంటిని కోల్చొచ్చు, ఒక చెట్టుని నరికివేయచ్చు, ఒక పునాది రాళ్ళను పీకేయచ్చు, సరిహద్దు రాళ్ళను పీకేయచ్చు, ఏదో ఒకటి స్థిరం లేకుండా ఈ భూమి మీద చేయొచ్చు. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యము స్థిరమైనది. ఆయన మనల్ని స్థిరముగా ఉంచుతానని చెప్తున్నాడు. నిర్భయుడువై నీవు స్థిరముగా ఉంటావు. ఏ భయం నీకు వచ్చినా నీవేం భయపడవు, నిర్భరం కలిగి స్థిరంగా ఉంటావు. ఇది ఒక చక్కటి మాట. మూడోది అంటాడు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదవు. మరచిపోతావు. ఏం మరచిపోవాలి అంటే, కొన్ని విషయాలని మరచిపోవాలి. కొన్ని విషయాలు మనసులో ఉంచుకోకూడదు. కొందరు మనతో పెట్టుకున్న శత్రు సంబంధమైన విషయాలు, మన మీద పగ తీర్చుకోవడానికి వారు ఉపయోగించిన పదాలు, మనల్ని అవమానపరచడానికి వారు ఉపయోగించిన మాటలు, మన మీద చేసిన ప్రయోగాలు, మనల్ని కొట్టడానికి వాళ్ళు వేసిన ప్లాన్లు, మన మీద పెట్టుకున్న పగ మనకు తెలుసు. అయితే దేవుని పిల్లలమైన మనము మర్చిపోవడం చాలా మంచిది. మర్చిపోయే విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాక్యంలో అంటున్నాడు, నీవు నీ దుర్దశను మర్చిపోతావు. దుర్దశ అంటే అర్థం ఏంటంటే మంచి కాలము కాదు. దశ అంటే కాలం, దశ అనగా సమయం. కొన్ని సమయాలు మంచివి కావు. దుర్దశ అంటే అన్నీ ఉంటాయి, అనుభవించడానికి కృప ఉండదు. అన్నీ కళ్ళ ముందు ఉంటాయి, తినడానికి ఆస్కారం ఉండదు. నీవు దుర్దశలో ఉన్నావు, మంచి దశ లేదు నీకు. జబ్బును పడున్న వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మా బ్రతికింతే, ఇక మాకు విమోచన లేదు, మాకు స్వస్థత లేదు, ఇక మేము బయటికి రామని అనుకుంటారు. దుర్దశ మంచిది కాదు. దేవుడు దుర్దశలోనే ఉంచుతాను అని చెప్పట్లేదు. దుర్దశను మర్చిపోయేటట్టు ఆయన చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నీకున్న దుర్దశ అంటే డబ్బులు లేవు, అదొక దుర్దశే. రోగముంది, దుర్దశే. సమాధానం లేదు, దుర్దశే. ఎవరు పట్టించుకోవట్లేదు, దుర్దశే. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు, దుర్దశే. మంచిది కాదు అది, మంచి కాలము కాదు అది. అయితే దేవుడు అంటాడు, నేను వాటి నుంచి దాటిస్తా, నీవు నీ దుర్దశను ఏం చేస్తావు, మర్చిపోతావు. ఏం చేస్తావు, మర్చిపోతావు. అయితే ఈ మూడు ఆశీర్వాదాలు లేక ఈ మూడు మాటలు మనలో నెరవేర్చబడాలి అంటే మనము నాలుగు కార్యాలు చేయాలి. ఈ నాలుగు కార్యాలు చేస్తే దేవుడు మంచి సంతోషాన్ని ఇస్తాడు, స్థిరపరుస్తాడు, దుర్దశను మర్చిపోయేటట్లు చేస్తాడు. అప్పుడు నా పరిస్థితి ఎలాగుందనే సంగతి నీకు గుర్తుండదు, మర్చిపోతావు. ఆ బాధలు మర్చిపోతావు, ఆ పేదరికాన్ని మర్చిపోతావు, ఆ దరిద్రాన్ని మర్చిపోతావు, ఆ రోగాన్ని మర్చిపోతావు, ఆ వ్యాధిని, ఆ జబ్బుని మర్చిపోతావు. ఎప్పుడు అంటే ఈ నాలుగు విషయాలను పర్ఫెక్ట్గా చేసినప్పుడు. ఏం చేయాలయ్యా అంటే భక్తుడు చెప్తా ఉన్నాడు నాలుగు విషయాలు. చదువుతాం ఇప్పుడు 11:13 మొదటి మాట చదువుతున్నాను. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల ఏం చేయాలి అంటే, 1, నీ మనసుని తిన్నగా నిలపాలి. అందరూ చెప్పండి, ఎలా నిలపాలి? తిన్నగా నిలపాలి. ఎందుకు మనసుని తిన్నగా నిలపమంటున్నాడు? మనసు చాలాసార్లు అడియాశలు కలిగి జీవిస్తుంది. మనసుకు ఎన్నో కోరికలు ఉంటాయి, మనసుకు ఎన్నో వాంఛలు ఉంటాయి, మనసులో ఎన్నో మాటలు ఉంటాయి. మనసు అటు ఇటు తిరగకూడదు. మన మనసు అటువైపు ఇటువైపు చూడకూడదు. మన మనసు ప్రభు వైపే చూడాలి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ ప్రభువుని ఏం చేయాలి? నీవు ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలాగంట?
మనసుతో ప్రేమించాలి. పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేస్తును. నేను ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. మనసులో ఉండే విషయాలు బయటకు చెప్పకపోతే తెలియవు. కొందరు అంటారు మా మనసు మీకేం తెలుసు అంటారు. కొందరు మనసులు అర్థం చేసుకోలేరు, ఒక కోణానే చూస్తారు. కోపాన్ని ఆవేశాన్ని చూడగలుగుతారు, కానీ ఆ కోపం ఆవేశం ఉన్న మనసులో ప్రేమ ఉండే విషయాన్ని గ్రహించలేరు. శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు వారి యొక్క కోపమును చూశారు, ఆయన మాట్లాడుతున్న మాటలను చూసి వారి మనసులు గాయపడిపోయినాయి. మమ్మల్ని నేరుగా అవమానపరుస్తున్నాడని అర్థమైపోయింది. వారి మనసులు గాయపడ్డాయి, కానీ వారు ఆయన ప్రేమను గుర్తెరగలేకపోయారు. నేటికి కూడా చాలామంది మనసులు యేసుప్రభు వారి యొక్క ప్రేమను గుర్తెరగట్లేదు. ఎందుకంటే వారి మనసులు స్థిరంగా లేవు, వారి మనసులు తిన్నగా లేవు, స్ట్రైట్గా లేవు. మన మనసు ఎప్పుడైతే తిన్నగా ఉంటుందో అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. మన మనసు ఎప్పుడైతే తిన్నగా ఉంటుందో అప్పుడు మనం స్థిరపరచబడతాం. మన మనసు ఎప్పుడైతే తిన్నగా ఉంటుందో మనకున్న దుర్దశను మనం మర్చిపోతాం. మనసు బాగాలేదండి అంటారు కొంతమంది. చెప్పే మాట ఏంటి, కొంతమంది ఏం చెప్తారు, ఏంటయ్యా డల్గా ఉన్నావు, ఏంటమ్మా డల్గా ఉన్నారు అంటే కొంతమంది అంటారు నా మనసు బాగాలేదు. ఏం బాగాలేదు, ఏమొచ్చింది మనసుకి, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, మంచి యవనస్తులు, ఏం బ్రదర్ అంటే మనసు బాగాలేదన్నా. ఏం బాగాలేదు, మనసు బాగపోవడం ఏంటి, పెళ్ళి కాకముందే మనసులు పాడైపోతున్నాయా, పెళ్లి కాకముందే మనసుల్లో శోధనలు వచ్చేసినాయా, ఇది యవనస్తుల పరిస్థితి. పోనీ పెళ్ళైన వాళ్ళని అడిగితే వారి మనసులు కూడా బాగుంటలేదు. వారు కూడా అన్నారు మా మనసు బాగలేదండి, నా మనసు ఏమవలా బాగలేదు. ఎందుకు బాగాలేదు, కారణం ఏంటి, మనసు పాడైపోతూ ఉంది, మనసు చెడిపోతూ ఉంది. దానికి కారణం ఏంటి అంటే మనసును స్వాధీనపరుచుకోపోవడమే. పట్టణమును పట్టుకుని వాని కంటే, ఈ వాక్యాలన్నీ గుర్తుండాలి మీకు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనసును ఏం చేయాలంట, స్వాధీనపరుచుకోవాలి, మనసును దగ్గర పెట్టుకోవాలి. మనం ఇక్కడే ఉన్నాం, మన మనసు ఎక్కడో ఉందనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. చాలామంది మందిరంలో ఉంటారు, వారి మనసులు ఇంటి దగ్గర ఉంటాయి. చాలామంది పరిశుద్ధమైన ఆలయం అని పేరు పెట్టబడిన స్థలంలో ఉంటారు, వారి మనసులు వేరొక చోట వేరొక చోట ఉంటాయి. ప్రభువు అంటున్నాడు మీ మనసులు అలాగా ఎటుపడితే అటు వెళితే మీకు సంతోషం ఉండదు, మీరు స్థిరంగా ఉండలేరు, మీ దుర్దర్శ నుంచి మీరు బయటికి రాలేరు. మీరు బయటికి రావాలి అంటే మీ మనసును తిన్నగా నిలపాలి. ఎలాగంట, తిన్నగా అంటే అర్థం ఏంటి, కొన్ని చెట్లు చూశారనుకోండి తిన్నగా ఉంటాయి. ఏముంటాయి చెప్పండి, తిన్నగా ఉండే చెట్లు ఒక రెండు చెప్పండి. తాటి చెట్టు, టేకు చెట్టు, కొమ్మలు ఉంటాయిగా, జామాయిలు తిన్నగా పెరుగుతుంది, సరుకు బాదు చెట్లు ఏమవుతాయి, తిన్నగా పెరుగుతాయి. వాటిని కిందకి నరికిన తర్వాత చూస్తే ఎక్కడన్నా వంపులు వంపులు కనపడతాయి, కానీ అవి ఎలా కనపడతాయి చూడడానికి, ఎలా కనపడతాయి, తిన్నగా కనపడతాయి. కొన్ని దారులు ఉంటాయి తిన్నంగా ఉంటాయి. ఎలాగుంటాయి చెప్పండి, ఎలాగుంటాయి, తిన్నంగా ఉంటాయి. ఒక తల్లి కూతురుతో చెప్తుంది తిన్నగా నడవే అంటుంది, ఏనంట, ఏమంటుంది, తిన్నగా నడవే అంటుంది. అంటే ఆ పిల్ల ఏం చేయట్లే, ఏం చేస్తుంది, నడుస్తుంది కానీ తిన్నగా నడవట్లా, నడుస్తుంది కానీ ఎలా నడవట్లా, తిన్నగా నడవట్లా. అంటే అటు ఇటు తిరుగుతుంది, ఏయ్ తిన్నగా నడు అంటుంది. కొన్నిసార్లు పిల్లలు కూడా అలా చెప్తారు, రాయ్ తిన్నగా నడు, స్ట్రైట్గా నడు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళని చూశారనుకోండి, వాళ్ళ ఒక ఆర్డర్లో నడుస్తారు. ఎలా నడుస్తారు తెలుసా, ఎలా నడుస్తారు, వాళ్ళకి కొన్ని కాలమ్స్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లో వాళ్ళు స్ట్రైట్గా తిన్నగానే చూడాలి.
పక్కనే శబ్దం వచ్చినా చూడడానికి వీల్లేదు. వాళ్ళకు ఒక రూట్ ఉంటుంది, ఆ చిన్నంగా వెళ్ళిపోవాలి. ఈడెవడ నా ముందున్నాడు, నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడని ఆడికి ముందు వెళ్దామని పక్కకు జరిగితే పెట్టిన శిక్ష ఉంటుంది. ఏముంటుంది? శిక్ష ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి, చిన్నగా నడవడం నేర్చుకోవాలి, చిన్నగా ఉండాలి మనసు. మనసు ఎటు పడితే అటు వెళ్ళిపోకూడదు. మీ మనసు మంచిది కాదు ఇది. దీనికి అటు పక్క ఎవరైనా అందంగా అనుకోండి, అటు తిరిగిపోయింది అనగాలి, అటు తిరుగుద్ది అనగాలి, అటు తిరుగుద్ది, హలో హలో అనగాలి, ఏం చేస్తుంది ఏం చేస్తుంది? వెనకోటి తిరుగుద్ది. మనసు మంచిది కాదు. చెబుతానే ఉంటే చూపిస్తూ ఉంటాడు దేవుడు, వరే వెళ్ళి చూడరా ఎంత పెచ్చోళ్ళు అని. జాగ్రత్తగా ఉండాలి. మనం వచ్చేది ప్రభు సన్నిధికి, మనం తిన్నంగా మన మనసు నిలపాలి. మనసు అటు ఇటు తిరగకూడదు. అటువైపు ఇటువైపు తిరిగితే సంతోషం రాదు, అటువైపు ఇటువైపు తిరిగితే స్థిరంగా ఉండలేం, అటువైపు ఇటువైపు తిరిగితే దుర్దర్శను మర్చిపోలేం. ఒకటి మన మనసును తిన్నగా నిలపాలి. ఓ తాడి చెట్టు తిన్నగా పెరిగినట్టుగా, ఒక జమాయిల చెట్టు తిన్నగా పెరిగినట్లుగా మనం తిన్నగా మన మనసు నిలిపితే మనకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, మన స్థితిని మారుస్తాడు, మన దశను మారుస్తాడు. నెంబర్ వన్, నువ్వు తిన్నగా నీ మనసును నిలపాలి. రెండవది అక్కడ అంటాడు, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఆ నాలుగు వచనాల్లో కూడా ఎడల ఎడల అని ఉంటుంది. ఎడల చేస్తే చేస్తే నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన కాలములో భక్తులు దేవుని వైపు చేతులు చాపడం అనేది గొప్ప భక్తి అయి ఉంది. వారి సమస్యలు వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు కలిగినప్పుడు, వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు ఏం చేసేవాళ్ళు తెలుసా? వారి చేతుల్ని దేవుని తట్టు తిప్పేవాళ్ళు. ఎడితట్టు తిప్పేవాళ్ళు, చేతులు దేవుని తట్టు తిప్పేవాళ్ళు. ఎందుకు చేతులు ఎత్తడం అంటే, ఒక ఆయన అన్నాడు, పోలీసులంట ఎదరంగొచ్చినా వెనకమాలొచ్చినా వాడు రాయ్ చేతులు పైకెత్తు అంటాడంట. వాడి పిస్టాల్ చూపించి ఏమంటాడు? చేతులు పైకెత్తు అంటాడు. ఎందుకు అంటే, వాడు చేతులు పైకెత్తితే అర్థం ఏంటి అంటే, వాడు నాకు లొంగిపోయాడు అని అర్థం. ఒకవేళ ఆ మాట వినకుండా వాడు చేతులు కింద ఉంచడానికి ప్రయత్నిస్తే వాడిని షూట్ చేసేయచ్చు, వాడిని కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి వాళ్ళు అంటారు, ముందు చేతులు పైకెత్తు అంటారు. చేతులు కింద ఉంటే ఏదో ఒకటి చేయడానికి ఆస్కారం ఉండొచ్చు, కానీ వాళ్ళు అంటారు చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తితే అర్థం ఏంటి అంటే లోబడి ఉండడం. మనం ఎవరి తట్టు చేతులు చాపాలి? భక్తుడు మాట్లాడతాడు, ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 88వ కీర్తన 9వ వచనం, బాధ చేత, అందరూ చెప్పండి, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మరొక మాట కూడా ఉంటే చదువుదాం, 143వ కీర్తన 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఈ రెండు వాక్య భాగాల్లో మనం చదివినప్పుడు ఈ రెండు వాక్య భాగాల్లో ఉన్న విషయం ఏంటంటే, అంటాడు నాకు బాధ కలుగుతూ ఉంది. ఏమంటాడు? నాకు బాధ కలుగుతూ ఉంది. మొదటిది 88వ అధ్యాయం 9వ వచనంలో, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, నేను ప్రతిదినం మొరపెడుతున్నాను, నా చేతులు నీ తట్టే చాపుతున్నానయ్యా. బాధల్లో మరొకరి తట్టు నా చేతులు చాపట్లేదు. ఎవరో నాకు సహాయం చేస్తారని, ఎవరో నాకు తోడుంటారని, ఎవరో నన్ను ఆదరిస్తారని వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు నా చేతులు చాపట్లేదు. సర్వశక్తిమంతుడు అయిన నీ తట్టే నా చేతులు చాపుతున్నాను అంటాడు. ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది, నా చేతులు నీ తట్టే చాపుతున్నాను. భూమి అంట వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంట. భూమి వర్షం కొరకు ఎదురు చూస్తుందంట, కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూస్తాడంట. మనమైతే మన ప్రభువు తట్టు చేతులెత్తి ఎదురు చూచుదుముగాక.
చేతులెత్తి ఎదురు చూడడం, చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రతి దేవుని బిడ్డ యొక్క లక్షణమై ఉంది. నీవు నిజమైన సంతోషాన్ని, స్థిరమైన జీవితాన్ని, దుర్దశను మర్చిపోవాలంటే నీ చేతులు మనుషుల వైపు కాదు, నీ చేతులు ఎవరెవరి వైపు కాదు, అధికారుల వైపు కాదు, డబ్బున్న వారి వైపు కాదు, నీ చేతులు దేవుని తట్టు చాపు, దేవుని తట్టు నీ చేతులు చాపు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నీ చేతులు చాపితే నీ దుర్దశను మర్చిపోతావు, నీ స్థితి మారిపోతుంది. నిన్ను స్థిరపరుస్తాడు ఆయన, నీకు సంతోషం ఇస్తాడు. ఎప్పుడంటే నీ చేతుల్ని ఎవరి తట్టు చాపినప్పుడు చెప్పండి, ఎవరి తట్టు, ఎవడో సహాయం చేస్తారండి అని వాళ్ళ వైపు చాపుతాం. వాళ్ళు చేస్తానని చెప్తారు, వాళ్ళు చేయనప్పుడు బాధపడతాం. సహాయం కొరకు ఎవరి దగ్గర చేతులు చేస్తావు, కానీ నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలంటే నీ చేతులు ఈ భూమి మీద ఎవరి దగ్గర చాపినా వారు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళరు. నీ దేవుని తట్టు నీ చేతులు చెప్పాలి. దాసుడి యొక్క చేతులు అంట ఎటు చాపుతాడంట, యజమాని తట్టు ఉంటాయి అంట. నీ చేతులు, మన చేతులు, మనందరి చేతులు యెహోవా వైపే తిరుగునుగాక. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టం ఉంది, ఎండిపోయిన భూమిలాగా ఉంది బ్రతుకు, అయినప్పటికీ మనము మన దేవుని వైపు ఏం చేయాలి, చేతులు చాపితే ఆయన స్థిరపరుస్తాడు, ఆయన మనసు నిలుపుతాడు, ఆయన దుర్దశను మర్చిపోయేటట్టు చేస్తాడు. దేవుని వైపు చేతులు చాపు, దేవుడే మనకు సహాయకుడు. ఏదైనా సమస్య వచ్చిందా మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేయడం దేవుని పిల్లలకు లక్షణం. నువ్వు చేతులెత్తి ప్రభువా నన్ను క్షమించని అడిగితే వెంటనే నీకు క్షమాపణ దొరుకుతుంది. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎత్తలేరు కదా చేతులు, బలం కలిగి ఉన్నప్పుడే, యవన ప్రాయములు ఉన్నప్పుడే మోకరించి చేతులెత్తి సరెండర్ అయిపోండి దేవుడికి. పొరపాటు చేసినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, మనసు బాగలేనప్పుడు మోకరించి ప్రభు తట్టు మీ చేతుల్ని చాపి మీరు ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని స్వసపరిచేవాడై ఉన్నాడు, ప్రభు బాగు చేసేవాడై ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన మీ దుర్దశను మర్చిపోతారు. ఎప్పుడంటే మీరు చేతులెత్తి ప్రార్థించినప్పుడు. ఎవరితో చాపాలి చేతులు చెప్పండి, ఎవరితో చాపాలి? ఈ లోకంలో మనుషుల తట్టు మీ చేతులు చాపకండి. మనుషుల తట్టు మీ చేతులు చాపితే అవమానపరచబడతారు, మనుషులు సహాయం చేస్తారా? సహాయం చేయరు. మనుషులు అవసరమైతే చేస్తారు, లేకపోతే చేయరు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని తట్టు నీ చేతులు చాపితే నువ్వెన్నడూ సిగ్గుపరచబడవు. చెప్పండి గట్టిగా, దేవుడి తట్టే నీ చేతులు ఎత్తు. నీకు భయం కలుగుతుందా? కార్యాలు జరగట్లేదా? దేవుడు చాలా విషయాల్లో రిప్లై ఇవ్వట్లేదా? మోకరించావా? నీ రెండు చేతులు పైకెత్తి ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వమని అడుగు, ప్రభువా నాకు తెలివిని ఇవ్వమని అడుగు, ప్రభువా నాకు గొప్ప మనసువయ్యా, మంచి మనసు ఇవ్వమని అడుగు, ప్రభువా నాకు వివేకాన్ని ఇవ్వమని అడుగు. నువ్వు చేతులెత్తి దేవుణ్ణి అడిగితే ఆయన ప్రతి ఒక్కటి నీకు దయచేస్తాడు. ఆయన తట్టు చేతులు చాపు అంటే ఆయనకు లోబడిపో. ప్రభువా నువ్వే నాయన, ఏమన్నా తెలుసా, నా దిక్కు నీవే ప్రభువా, నా దిక్కెవళ్ళు నీవే. చుట్టూ అందరు ఉంటారు, ఎవ్వరు మనకు సాయం చేయరు. వాళ్ళకి మన సమస్యలు చెప్పుకుంటే కొందరు ఎలాంటి వాళ్ళు అంటే సమస్యని విని దాన్ని పొడిగిస్తూ ఉంటారు, సమస్యను పెంచుతూ ఉంటారు. ఆ సమస్య చెప్పింది ఒక సమస్య అయితే ఆ సమస్య నోరు దాటి అదొక పెద్ద సమస్య అయిపోయింది. కాబట్టి గమనించండి, మనం మనుషుల తట్టు కాదు చూడాల్సింది, సమస్తము లోపరచకనగలిగిన శక్తి కలిగిన దేవుని తట్టు మన చేతులు చాపాలి. ఆయనకి సమస్తంలో పడతాయి. ఆయన ఆజ్ఞాపించాడా, కరువులో కాకోలంతో పోషించినట్లుగా కాకోలను పంపి పోషిస్తాడు. ఎవరి తట్టు చూస్తే, కరువు తట్టు కాదు, కరువులో పోషించే మనుషుల తట్టు కాదు, దేవుని తట్టు చూస్తే ఎవరి దగ్గరైనా ఆహారం లాక్కొనిలే కాకులు నీకు ఆహారాన్ని తెచ్చిపెడతాయి. ఎవరి తట్టు చూడాలి?
ఇబ్బందుల్లోనైనా, కష్టాల్లోనైనా, వ్యాధుల్లోనైనా, బాధల్లోనైనా మనం ఆయన తట్టు చూచుదుముగాక. ఆయన తట్టు చూస్తే నీవు సంతోషిస్తావు, నిర్భయుడువై నిత్యంగా నువ్వు సంతోషిస్తావు. రెండవదిగా నీవు నిర్భయుడువై స్థిరపడిపోతావు, స్థిరపరుస్తాడు ఆయన. మూడవదిగా నీ దుర్దర్శనం చేస్తావు, మరిచిపోతావు నీ దశని. ఎప్పుడంటే నీ చేతులు దేవుడి వైపు ఎత్తినప్పుడు. ఎత్తంతే మరిచిపోతావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన చేతులు పైకెత్తుదుముగాక. మూడవది, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిపెట్టాలి. పాపము నీ చేతిలో ఉందని చూచి దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాపం చేతిలో ఉండటం ఏంటి? యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు, చదువుదాం. యెషయా గ్రంథం 1:15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇక్కడ అంటాడు, మీ ప్రార్థన నేను వినను, మీ ప్రార్థన నేను వినను. మీరు చేతులు చాపి మొరపెడతారే, అప్పుడు మీ చేతులు నేనేం చేయను, చూడకుండా నా కన్నులు ఏం చేస్తా, కప్పుకుంటాను. మీ చేతులు నాకు కనబడవు, మీ చేతులు నాకు కనబడవు, మీ ప్రార్థన నేను విన్నాను. ఎందుకు విను ప్రభువా అని అంటే ఆయన అంటాడు, మీ చేతులు బాగోలేదు, మీ చేతుల్లో రక్తం ఉంది, మీ చేతుల్లో పాపం ఉంది, మీ చేతుల్లో పాపం ఉందని తెలిసి మీరు దాన్ని విడిచిపెట్టకపోతే మీ దుర్దశలో మీరు అలాగే నిలిచిపోతారు, అస్థిరంగా బ్రతుకుతారు, స్థిరంగా ఉండదు, మీ మనసు అచంచలత్వానికి గురైపోతుంది. ఎప్పుడంటే మీ చేతుల్లో పాపం ఉందని తెలిసి మీరు దాన్ని అలాగే పట్టుకుని ఉన్నప్పుడు. పాపాన్ని పట్టుకుంటే పాపం నేను నరకాన్ని తీసుకొని వెళ్తుంది, పాపం నేను పాతాళానికి తీసుకొని వెళ్తుంది. నీ చేతిలో ఉన్న పాపాన్ని చాలామంది గట్టిగా పట్టుకుంటున్నారు, వదిలిపెట్టట్లేదు. అది అగ్ని అని, దాన్ని పట్టుకుంటే కాల్తుందని, ఆ పాపాన్ని చేతిలో ఉంచుకుంటే నరకానికి వెళతామని తెలిసి కూడా పాపాన్ని చేతుల్లో పట్టుకుంటున్నారు. నీ చేతుల్లో పాపం ఉంచుకొని నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేసి ఎంతసేపు మొరపెట్టినా ఆయన నీ చేతులను చూడడంట, నీ ప్రార్థనను వినడు. నీ చేతులు శుభ్రం చేసుకోవాలి, నీ చేతులు ఉన్న పాపాన్ని తీసివేయాలి, నీ చేతుల్లో ఉన్న పాపాన్ని తీసివేయాలి. నీ చేతుల్లో పాపం ఉందని తెలిసి నీవు దాన్ని చూచి దాన్ని విడిచిపెట్టకపోతే నీకు ఆశీర్వాదాలు రావు. పాపాన్ని విడిచిపెట్టేయాలి. చేతులతో చేసే పాపాలు ఎన్నో. చేతులు చాలామంది చేతులు మంచివే, చాలామంది చేతులు మంచివిగా, వాళ్ళకి మంచి జాబ్ ఉంటుంది, హోదా కలిగిన జాబ్ ఉంటుంది, కానీ ఆ పై వాళ్ళ ఫైల్ కదలాలంటే వాళ్ళకి ఏం పెట్టాలి? లంచం పెట్టాలి. సర్టిఫికెట్ల మీద సంతకాలు పెట్టాలంటే లంచం పెట్టాలి, మరొక దానికి లంచం పెట్టాలి. వారి చేతులు దేంతో నిండిపోయి ఉన్నాయి అంటే లంచాలతో నిండిపోయి ఉన్నాయి. వారికి తెలియదా తీసుకుంటుంది లంచం అని? తెలీదా? ఆఫర్ చేసి మరీ తీసుకుంటున్నారు. వీళ్ళ చేతులు మంచివి కావు. ఇటువంటి అపవిత్రమైన చేతులతో పైకెత్తి ప్రభు అని కేకబెట్టిన ప్రభు ఏం చేయడంట? చేతులను చూడడు, ప్రార్థన వినడు. మన చేతుల్లో పాపము కనబడితే ఆ చేతుల్లో ఉన్న పాపాన్ని తీసి, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని పక్కకు పడేసి ముందుకు వెళుదుముగాక. చేతుల్లో పాపం కళ్ళకు కనబడుతుంది కదా, చేతులు ఇలాగుంటే కనబడట్లేదా? భక్తుడు అంటాడు, మీ చేతుల్లోనున్న పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీ దశ అట్టగే ఉంటుంది. ఇక నీవు ఎన్ని ప్రయత్నాలు చేయక నీ దశ మారదు.
నీ దిశ మారదు, నీ దశ మారదు, స్థిరంగా ఉండలేవు, మనసు స్థిరంగా ఉండదు, గలిబిలి గలిబిలి అయిపోతుంది. ఎందుకని ఎక్కడుంది పాపం? చేతిలోనే ఉంది. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టుదురుగాక. నాలుగవదిగా చదివితే అంటాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. నీ గుడారంలో నుండి దుర్మార్గత పోవాలి. ఏం పోవాలి? అందరూ చెప్పండి, ఏం పోవాలి? ఎక్కడుందంట దుర్మార్గత? నీ ఇంట్లో, నీ గుడారములలో, నీ గుడారములో ఉన్న దుర్మార్గత అంతా విడిచిపెట్టేయాలి. నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించడం మానేయాలి. దుర్మార్గము ఎంత దుర్మార్గుడు అండి అంటాడు. ఏమంటారు? ఎంత దుర్మార్గుడండి, తన స్వార్థం కోసం నన్ను అవమానానికి అప్పగించాడు. ఎంత దుర్మార్గుడు, తాను మంచివాడిని అని చెప్పుకోవడానికి నన్ను చెడ్డ మనిషిని చేశాడు. ఎంత దుర్మార్గుడు వీడెంత దుర్మార్గుడు, వాడు బాగుండాలని నన్ను చెడ్డోని చేశాడు. దుర్మార్గులు ఉంటారు చాలామంది. దుర్మార్గులు అంటే ఒక్క మాట చెప్తాను, మేలు చేసిన వాడి చేతుల్ని తెగ నరికే వాళ్ళే దుర్మార్గులు. దుర్మార్గులు అంటే ఎవళ్ళు? మేలు చేసిన వాళ్ళ చేతుల్ని తెగ నరికేవాళ్ళు. దుర్మార్గులు అంటే మేలు ఎవరి ద్వారా అయితే కలుగుతుందో, ఎవరి గురించి అయితే మనము ప్రయాసపడతామో, ఎవరి గురించి అయితే మనం వాళ్ళు బాగుండాలని కోరుకుంటామో, వాళ్ళు బాగోగులు కోరుకొని వాళ్ళు బాగుపడాలని కోరుకుంటే, ఆ బాగుపడాలని ఎవరి గురించి కోరుకుంటామో వాళ్ళే మనకు శత్రులయ్యి మనల్ని అవమానపరుస్తా, మనల్ని నిందిస్తా, మనల్ని నానా విధంగా సూటిపోటు మాటలతో పొడుస్తూ ఉంటే వాళ్ళు మనకేమైపోతున్నారు? దుర్మార్గులైపోతున్నారు. ఈరోజు దేవుని పిల్లల యొక్క గుడారాల్లో దుర్మార్గత, దేవుని పిల్లల యొక్క గుడారాల్లో దుర్మార్గత. ఏలి మంచి దైవజనుడు, కానీ ఏలి పిల్లలు అంట దేవుని యొక్క మందిరములో దుర్మార్గులైపోయారు. వాళ్ళు దేవుని యొక్క మందిరములో దుర్మార్గత కలిగి జీవిస్తూ ఉన్నారు. వారి మూలాన ఇశ్రాయేలులకు అపజయం కలిగింది. దేవుని యొక్క మందసం పట్టబడింది. దేవుని యొక్క కృప పోయింది. దాదాపుగా 20 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా ఇశ్రాయేలు గడిపారు. దుర్మార్గతని ఇంట్లో ఉంటే దీవెన ఉండదు, దుర్మార్గతని ఇంట్లో ఉంటే సమాధానం ఉండదు, దుర్మార్గత సంఘములో ఉంటే ఆ సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదు. దుర్మార్గతను తీసివేయాలి, దుర్మార్గతను కొట్టివేయాలి. నీ దుర్మార్గతను తీసివేయాలి నువ్వు. అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, దుర్మార్గత గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:8 చదువుతున్నాను, జాగ్రత్తగా నాతో పాటు చెప్పండి. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పౌలు గారు అక్కడున్న సంఘానికి చెప్తున్నాడు, వారు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళతో ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, పులిసిన పిండి కొంచెమైనా అది ముద్దంతా ఏమైపోతుంది? ముద్దంతా పులిసిపోతుంది, ముద్దంతా చెడిపోతుంది. కాబట్టి మీరు ఎలాగుండాలంటున్నాడంటే పులిపిండి లేని వాళ్ళగా ఉండండి. మీరు ఎలాగుండాలంటున్నాడు? పులిపిండి లేనోళ్ళుగా ఉండండి. ఈ మాట సంఘంలో చెబితే కోపాలు వస్తాయా? మేము పులిపిండి కలవాళ్ళమా? వస్తయారావా చెప్పండి, వస్తయారావా? మాలో పులిపిండి ఉందా అని అంటాడు. మీరు పులి అనే రొట్టెతో పండుగ ఆచరించండి. పులి అనే వాటితో మీరు పండుగ ఆచరించదు. పులిసిపోయింది దేవుడికి ఇష్టం లేదు, పులిసిపోయిందద్దు దేవుడికి. కొంచెము పులిసిన పిండేనంట. ఎంత పులిసిన పిండి? కొంచెము పులిసిన పిండే. అది మంచి పిండిని కూడా ఏం చేస్తుందంట?
పాడు చేస్తుంది. కొంచెం ఉద్దీనత అంట కుటుంబాన్ని పాడు చేస్తుంది. కొంచెం అజ్ఞానం జీవితాన్ని నాశనం చేస్తుంది. కొంచెం తెలివి తక్కువతనం దేనికి పనికి రాకుండా చేస్తుంది. కొంచెమే బుకావాని తైలంలో రెండు చచ్చిన ఈగలు పడినాయి అంట. ఎనిపడినాయి రెండే పడింది, రెండు చేయగలే. కానీ ఆ తైలం అంతా ఏమైపోయిందంట, వాడు చాలా సంవత్సరాలు కష్టపడి దాన్ని తయారు చేశాడు. బుకావాని తైలం అంటే మామూలు కదా, అది అదేదో ఇప్పుడు ఒక గంటలో చేసేది కాదు, దానికి కొన్ని సంవత్సరాలు నెలలు వ్యవధి పడుతుంది. అంత కష్టపడి చేస్తే అది ఎటపాడైపోయిందంట, ఎటపాడైపోయింది, నీళ్లు పడి పాడైపోలా, లేకపోతే కింద పడి పగిలిపోయి పాడైపోలా. కానీ అది పాడైపోయింది. ఎలా పాడైపోయింది, రెండు చచ్చిన ఈకలు పడినాయంట. పాలు చాలా తెల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయా, తెల్లగా ఉంటాయి. దాంట్లో ఒక రెండు నూనె చుక్కలు వేయండి, ఏమవుతాయి, పైన ఉంటాయా, తర్వాత కాయండి, ఏమవుతాయి, పాలు పాల్లాగా ఉంటాయా, రెండు చుక్కలేగా ఉంటాయా, ఏమవుతున్నాయి, ఇరుగుపోతున్నాయి, ఇరుగుపోతున్నాయా, ఇరుగుపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. మీ దగ్గర పులిసిన పిండి దుర్మార్గతకు గుర్తు, పులిసిన పిండి దుర్మార్గత నీ గుడారంలో వండకూడదు. పేదరి గారు ఒక చక్కటి మాట అంటాడు, రెండుసార్లు చెప్తాడు ఈ దుర్మార్గత గురించి. ఆ మాట కూడా చదువుతాం. పేదరు రాసినటువంటి మొదటి పత్రిక 2:12 చదువుతున్నాను, గమనించండి. అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారి ఉండవలని మిమ్మను బతిమాలుకొనుచున్నాను అంటాడు. మరలా 3:16 నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మను హేతువడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు అని అంటాడు. అన్యజనులు మిమ్మల్ని దుర్మార్గులు అంటున్నారు, వాళ్ళకి ఏవో కారణాలు కనబడుతున్నాయి మిమ్మల్ని దుర్మార్గులు అంటానికి, ఏవో కారణాలు చెప్తున్నారు. అయితే మీరు యేసులో ఉండి యేసుతో నడుస్తా మీ సత్ప్రవర్తన చూపించండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని నమ్మకుండా మీరు క్రీస్తుతో ఉన్నా కూడా మీ మీద అపనింద వేస్తూ ఉన్నారనుకో, మీరేమనకండి, ఒకరోజు మీ మీద అపనింద వేసిన వాళ్ళే సిగ్గుపడతారు. నిందలు మోపడం తేలికే కదా, నిందించడం తేలికే, నిందించడం తేలిక కాదా చెప్పండి. అది చేయట్లేదు, ఇది చేయట్లేదని, అలాగున్నావు ఇలాగున్నావని, వాళ్ళు అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు, ఇలా చేశారు అలా చేశారని నిందించడం తేలికే. కానీ ఆ నిందలు మన మీదకి వచ్చినప్పుడు అవి నిజమైనవో కావో మనం పరీక్షించుకోవాలి. ఆ నిందల విషయంలో మనం యథార్థంగా ఉండి సత్ప్రవర్తన కలిగి ఉంటే ఒకరోజు మన మీద నింద మోపిన వారి మీద నింద మోపబడుతుంది. మళ్ళీ అవమానపరిచిన వాళ్ళే అవమానపరచబడతారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం యేసుతో ఉంటే చాలు. మన యొక్క గుడారములో నుండి దుర్మార్గత తీసేస్తే చాలు. దుర్మార్గత ఉంటే మనసు స్థిరంగా ఉండదు. దుర్మార్గత ఉంటే నీవు స్థిరంగా ఉండలేవు. దుర్మార్గత ఉంటే నీ దుర్దశల నుంచి బయటకు రాలేవు. ఇక ఎప్పుడు చూసినా నీ దశకు అంతే ఉంటుంది. దుర్మార్గము మన గుడారాల్లో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు చెప్పండి, ఏముండకూడదు మన గుడారాల్లో, మన ఇళ్లల్లో ఏముండకూడదు, దుర్మార్గత ఉండకూడదు. కొందరుంటారు సొంత తమ్ముళ్ళకి కీడు చేస్తూ ఉంటారు, మరికొందరు సొంత అన్నకి కీడు చేస్తూ ఉంటారు, సొంత అక్కకే కీడు చేస్తూ ఉంటారు. అయిన వాళ్ళకే, రక్త సంబంధికులకే దుర్మార్గం. కొంచెం సహాయం చేయండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కొంచెం సహాయం చేయండి అన్నారనుకో, ఏమంటారు తెలుసా,
మా దగ్గర ఎక్కడికి డబ్బులు అంటారు, లేదు కొంచెం సాయం చేయండి అంటే నా దగ్గర లేవు కానీ, నా దగ్గర లేవు కానీ ఫలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే, అమ్మ వాళ్ళు మాకెవరు, నాకు ఇస్తారు వడ్డీకి, నేను తెచ్చివ్వమంటే తెచ్చేస్తా. ఎవరి డబ్బులు? వాళ్ళ డబ్బులు కాదు, వీళ్ళ డబ్బులే ఇస్తారు. ఎంత దుర్మార్గమో తెలుసా, ఎంత దుర్మార్గమో తెలుసా. ఒక తమ్ముడు అన్నాడు, మా అన్నయ్యకి వచ్చేది కూడా నాకే కావాలి. ఏం కావాలంట? మరి నీది నీకుంది కదా. లేదు నాకు అది కూడా కావాలి. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. శుభమా అంట ఒకగానొక చెల్లెని ఇద్దరు అన్నదమ్ములు డబ్బులు వేసుకొని పొలములో ఆస్తి వాటా ఇచ్చి డబ్బులు ఇచ్చి కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ చెల్లె అంటుంది కదా, అన్నయ్య నాకు కూడా మీ ఇళ్ళ స్థలంలో వాటా కావాలి. ఏం కావాలి? వాళ్ళు ముందే మళ్ళీ ఇళ్ళ స్థలంలో ఇవ్వాల్సి వస్తుందని, అమ్మ ఇది ఇళ్ళ స్థలంలో భాగంలో ఇది ఇంత వస్తుంది, మరి మా ఇద్దరికి సరిపోదు, ముగ్గురు పంచుకుంటే ఎటు కాదు, కాబట్టి దీనికి సంబంధించి ఇంత డబ్బు నీకు ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. కాకపోతే రాయలేదు, చెల్లి కదా రాతలు ఉండవుగా, రాతరా, రాసుకోండి లేకపోతే అని అయాలు జరుగుతాయి. అక్కని చెల్లని ఈ రోజుల్లో ఏమి రాస్తేనే ఏదైనా, రాయలేదు నోటి మాట అనుకో. అప్పుడు చెప్పావులే ఇప్పుడు నా పరిస్థితి బాగాల అంటారు, కానీ రాస్తే మాట్లాడతానుకుంటుందా, ఉండదుగా. వాళ్ళిద్దరు ఎంతో కష్టపడి పెళ్లి చేస్తే ఆ చెల్లె అంటది, ఇప్పుడు నాకు మీ ఇళ్ళల్లో భాగం ఇస్తారా ఇవ్వరా? ఏం చేయరు? ఇళ్ళల్లో భాగం ఇస్తారా ఇవ్వరా? ఎంత దుర్మార్గం అండి. దుర్మార్గమా మంచిదా చెప్పండి, మీరే న్యాయంగా ఆలోచించి చెప్పండి, దుర్మార్గమా మంచిదా చెప్పట్లే మీరు. అర్థమైందా నేను చెప్పిన మాట? మంచిదా ఈ అమ్మాయి దుర్మార్గురాలా? ఎంత దుర్మార్గం అండి. దుర్మార్గం మన గుడారంలో ఉంటే దీవించబడం. ఏం చేయం, ఏం చేయం? అప్పుడప్పుడు దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తారు తెలుసా మీకు, దొంగ రిజిస్ట్రేషన్లు. వాటికి వాడు ఉన్నాడు, వాడు చచ్చిపోయి ఉంటాడు, వాడి సంతకి వీళ్ళు పెట్టేస్తారు. ఒక అమ్మాయి అంటుంది, పాస్ గారు మా అక్క మాకు తెలియకుండా వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేయించేసుకుందండి. ఏం చేయించుకుందంట? మీకు తెలియకుండా ఎడ చేసుకుంటుందమ్మా అని అంటే, మాకు తెలియకుండా మా నాన్న ఏదో రాశాడని కాగితం పెట్టేసేసి, నాకే రాశాడని చెప్పి కాగితం పెట్టేసి ఆ ఏలు ముద్ర వేయించుకొని వెళ్ళిపోయి పెట్టేసిందంట. ఒక తెల కాగితం మీద వీళ్ళమ్మ రాసేసుకొని వెళ్ళిపోయి పెట్టించేసుకొని మొత్తం ఒక్క మాట కూడా చెప్పదు, రోజు ఫోన్లో మాట్లాడుతుంట. మళ్ళీ అమ్మాయి తిన్నారా బాగున్నారా అంటుందంట. ఏమంటుంది? రోజు ఫోన్ చేస్తుందంట. ఎందుకు? ఈ అమ్మాయి అడిగిందంట, అక్క మరి మందది స్థలం ఉంది కదా, నువ్వు నేను చెల్లి తీసుకుందాం అని అందంట. ఏడ స్థలమే అది, ఏడ స్థలం. నాన్న నాకు రాశాడు, ఇదిగో కాగితాలు ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఎప్పుడో? ఏంటక్క ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎప్పుడు రాశాడు నాన్న మాకు తెలియకుండా రాశాడా? మీరు అప్పుడు చిన్నపిల్లలు, నేను పెద్దదాన్ని. అప్పుడే రాసేసాడంట. ఏమనాలి ఈ అమ్మాయిని? చెప్పరేంటండి, ఏమనాలి? దుర్మార్గురాలు, దుర్మార్గత, జాగ్రత్త. మన కుటుంబాల్లో దుర్మార్గత ఉంటే మనకు దీవెన కలగదు, దుర్మార్గతను తీసివేస్తే ఆశీర్వాదం కలుగుతుంది. బాధ అనిపిస్తుందా? మీరేమైనా చేశారా? చేయమాకండి. ఇప్పుడు దుర్మార్గం ఎవ్వరికి చేయమాకండి. మీకు లేకపోయినా కావాలని అడిగితే ఒకరి గజం ఇచ్చేయండి, అంతేగాని దుర్మార్గం పని చేయమాకండి. దుర్మార్గం చేసి అన్యాయం చేసి మన పిల్లలకి శాపం తీసినామాకండి. చేసినోడు బాగానే ఉంటాడు, కానీ చేసిన ఆ బీజం మాత్రం, ఆ చెట్టు మాత్రం మొలిసి పిల్లలకి వ్యాప్తి చెందుతుంది. గెహాజీ ఒక్కడే పాపం చేసింది, కానీ వాళ్ళ సంతతికి ఏం కలిగింది? గెహాజీకి కలిగిన కుష్టి వాళ్ళ సంతతికి కూడా కలిగింది. దుర్మార్గత మంచిది కాదు,
దుర్మార్గతను మన కుటుంబంలో నుండి తీసివేయాలి. చెప్పండి, రే వీళ్ళు దుర్మార్గులు రా, వాడిని మోసం చేసి తిన్నారా, వాడిని ఒక్కడిని చేసి అన్యాయం చేసి తిన్నారా అనే సాక్ష్యం తెచ్చుకోకూడదు. వీళ్ళు దుర్మార్గులు రా, వాడికి రావాల్సిందని కూడా తీసేసుకున్నారు, ఆ అమ్మాయికి రావాల్సింది కూడా తీసుకున్నారు, ఆమెకు రావాల్సింది కూడా తీసేసుకున్నారు, వీళ్ళు దుర్మార్గులు రా అనే సాక్ష్యం తెచ్చుకునే క్రైస్తవులు దేవుడికి అవసరం లేదు. దుర్మార్గత నీలో నుంచి తీసివేస్తే నీకు సంతోషమే. దుర్మార్గం బెదిరిస్తున్నాడు ఒకడు, ఏంట్రా మేమెంతమంది అనుకుంటున్నాం, మేమెంతమంది అనుకుంటున్నాం, మేమందరం తెలుసుకుంటే మీ కుటుంబాన్ని లేపేస్తాం, మేము చెప్పిందే న్యాయం. మరి అది దుర్మార్గం రా, దుర్మార్గమైన మేము చెప్తే న్యాయమే. ఎవడెన్ని భయపెట్టినా వాడి దుర్మార్గత వాడి పిల్లలకు ఉసురుగా మిగిలిపోతుంది, వాడి పిల్లల పిల్లలకు ఉసురుగా మిగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ కూడా దుర్మార్గపు ప్రవర్తన మన కుటుంబాల్లో ఉండకుండునుగాక. ఇలా చెప్పుకుంటే వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. భక్తుడు ఏమంటాడంటే, నీ గుడారముల్లో నుండి దుర్మార్గత నేను చేయాలి, నువ్వు కొట్టేసే, తీసేసే, తీసేసుకో, అప్పుడు నువ్వు నిశ్చయముగా సంతోషంగా ఉంటావు. దుర్మార్గత ఉండేవాడు నవ్వినా వాడి నవ్వుకి విలువ లేదు. దుర్మార్గ పనులు చేసి చాలామంది సంతోషిస్తూ ఉంటారు, ఓహోహో మాకు ఆశ వచ్చింది, ఓహోహో మాకు డబ్బులు దొరికినాయి, ఓహోహో మాకు పొలాలు దొరికినాయి, ఓహోహో మాకు ఇళ్ల స్థలాలు దొరికినాయి, ఓహోహో మేము వాళ్ళ మోసం చేసి ఎంత సంపాదించాం, వీళ్ళ మోసం చేసి ఎంత సంపాదించాం. పిల్లలు బాగుంటారు అనుకుంటున్నారా? నెవరు బాగుండరు. దుర్మార్గత ఎప్పటికైనా ప్రమాదమే, శాపమే. నువ్వు దుర్మార్గత నుంచి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళకి ఉండే ఆ సంతోషం కొద్ది కాలమే ఉంటుంది, కానీ నువ్వు దుర్మార్గాన్ని తీసివేస్తే దేవుడు నీకు ఇచ్చే సంతోషం శాశ్వత కాల సంతోషం, నిత్య సంతోషం ఆయన ఇస్తాడు. రెండోదిగా నిన్ను స్థిరపరుస్తాడు, ఎవడు కదల్చిన రీతిగా నిన్ను స్థిరపరుస్తాడు. మూడోదిగా నీ దుర్దశను నువ్వేం చేస్తావు? మర్చిపోతావు. కాబట్టి జాగ్రత్త కలిగి ఈ నాలుగు విషయాల్లో మనము బాధ్యత కలిగిన వాళ్ళంగా వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. ఆమేన్.